చేస్తాడు ఈయన ఇంకా మిగులుగా చేస్తాడు అని చెప్పి పిల్లల కాంచి పెద్దల వరకు ఎంతో ఆదృతగా 10 సంవత్సరాల పిల్లలు కూడా చదువుకునే పిల్లలు ఎంత ఆదృతగా బతినారి ఓట్లు తెప్పించారు ఆయనకు అక్కడ అమరావతి కదా కూడా వాళ్ళనే స్వయంగా మేము టీవీలో చూసాం బరగొడ్డను బాధినట్టు బాగుతున్నారు కొడుతున్నారు ఈ ఓట్లు వేసినాలనే ఈ జగన్మోహన్ రెడ్డి ఈయన మంచి ఎక్కడ చేశాడో నాకు మట్టుకు ఎంత దూరం ఎత్తిదాన్నా కాంగ్రెస్లో ఆయన మాట్లాడితే ఒక విషయం మాట్లాడాలంటే ముందు బాబుని ఎత్తకాలి నువ్వు అది అక్కడ తప్పు చేశాడు ఇది ఇక్కడ వేలు పెట్టాడు ఇది కాలు పెట్టాడు ఆ పని నేను చేయను ప్రజావేదిక పడగొట్టడం ఏంటి నువ్వు దేనికైనా వాడుకో కావాలంటే దాన్ని వద్దా చెల్లిబాక ఆ డబ్బుని ప్రజావేదిక వాడుకున్నప్పుడే అతని గుణం బయటపడింది అంతకుముందు అతను ఇదైనాడే తెలుగుగల్లాడే అనుకుంటున్నాను నేను ఎందుకు అనుకుంటున్నానంటే ఆయన ఒకప్పుడు పొలం కొన్నాడు ఆయన పొలం కొన్నాక ఆయన జాతకం మంచిదై రేట్లు పెరిగినాయి అప్పుడు అందరిని పిలిచి తలాకా మళ్ళీ ఇచ్చాడు మంచివాడు అని అనుకున్నా కానీ ఇటువంటి దుర్మార్గుడు అని ఇప్పటికి కూడా దుర్మార్గుడు దుర్మార్గుడే అతను పుట్టుకలు ఎక్కువగా పెద్దాలని అనకూడదని కొంత అంటున్నా మోసం త్యాగం సత్యం అనేది ఆడి పేపర్ మీద తీసేయాలి ఆయన పుట్టింది మోసం త్యాగం అంటా పుట్టాడు దాన్ని కాదు అంటాను చూడలేదు ఇప్పుడు బొత్త గారు అంటాడు ఆయన మాకు ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే అమరావతి కాకుండా మూడు రాజధానులే ఖాయం చేసుకుంటాం కానీ పక్షంలో మేము మోడీ గారు పార్టీలోనైనా కలుపుతాం ఆడికి అంత సమయం వచ్చింది ఇక్కడ పొలాలు ఇచ్చిన వాళ్ళు ఏడుతుంటే అయ్యో లక్షణమాన్ని ఏడుతున్నారు వాళ్ళు ఏం చేసేది ఎట్ల బతికేది అర్థం కావట్లా పొలాలు చెడిపోయింది అన్ని రోడ్లు అన్ని గోతులు వాళ్ళు ఎట్ల బతకాలని నేను ఏడుతుంటే ఇప్పుడు నీ వచ్చి అది తాతగాడి స్తంభేమన్నా ఇక్కడ దాచారా వాళ్ళ తాతగాడి మళ్ళీ ఉన్నాడు బ్రెక్కారా వీళ్ళు రాజధాని కానీ ఇచ్చారు పొలం కానీ ఊరమ్మట కానీ ఇస్తే అది ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఎవరికో ఇళ్ళ సభలు పంపుతున్నాడు అంటారా ఏంటది అన్యాయమా అన్యాయం కాదా వీళ్ళు ఇచ్చిన దేనికి రాజధాని బాగుపడితే మన పిల్లలు బాగుపడతారు అనే ఉద్దేశంతో కుమ్మిపారనిచ్చారు పొలం ఒక్క రేట్లే ఎక్కువకి ఇచ్చారు మా ఊళ్ళోనే మరి అటువంటి పొలం ఇచ్చిన వాళ్ళని నువ్వు పోలీసులతో చాలా కొట్టిచ్చావు బుట్టుకాల్చేది పండిచ్చావు నీకోసం 10-12 సంవత్సరాల కుర్రాళ్ళు చదువుకునే వాళ్ళు ఎంత త్యాగం చేశారు మా ఊళ్ళో కూడా నన్ను బతిందాళ్ళు కూడా 15,000 వేస్తారు తాత జగన్ కలిసి ఓట్లు మన రైతులు 15,000 వేస్తారు ఆ కుర్రాళ్ళు పత్తి బూళ్ళు అట్టనే జరిగింది కుర్రాళ్ళు ఎంత త్యాగం చేశారు అటువంటి చేసిన వాళ్ళని కూడా ఆ అమెరికా అటు అమరావతికి వెళ్ళి పిల్లలను కూడా ఆగం చేశారు వాళ్ళు చదువుకునే కాడ బట్టల రేసి పోలీసులు వాళ్ళకి సాగుతుందని అంత అన్యాయం వాళ్ళని చేస్తే పిల్లలను కూడా కొట్టారు ఆడాలను కొట్టారు ఇంకేమన్నా అడుగు చెప్తా ఇంకా రాజధాని అంటే 29 గ్రామాలైనా రాష్ట్రం అంతా అభివృద్ధి చెందాలంటే 3 రాజధానులు ఉండాలని చెప్పి వైసీపీ నాయకులు చెప్తూ ఉన్నారు కదా దాని గురించి 29 గ్రామాలు ఇది ముందు పొలం ఇచ్చి ఉండాలి ముందు నువ్వు ఇక్కడ బాగు చేయి దిగుతుంటే పంచు మరి రాయలసీమకు పొలం చాలా మంచిది మన పొలం కంటే అది పొలం వాళ్ళకి నీళ్ళు కావాల్సిందే వాళ్ళకి నీళ్ళు కావాల్సిందే వాళ్ళకి కాదో గట్టిగా సొమ్ము నువ్వు చేయాల్సిన పని అది రాయలసీమకు నీళ్ళు కావాలి గట్టిగా వాళ్ళకి పూర్తి అవసరం అది వాళ్ళకి ఎంతో ఆదరం అది వాళ్ళకి అది చేయాలి గట్టిగా నువ్వు ఇక్కడ రాజధాని కట్టాలి అమరావతి రాజధాని కట్టాలి నీకు జమ్మే అనవసరం మోడీ కూడా అనవసరమే మోడీని కూడా చేయకపోతే మోడీని కూడా మంచాడు కాదు మోడీని గురించి కూడా నేను మంచాడు అనుకుంటున్నా మోడీ వాడు స్వయంగా వచ్చి పవిత్రమైన నీరు పవిత్రమైన మట్టి అని తెచ్చి ఇచ్చేసి ఏం ప్రయోజనం ఏమైందా పవిత్రత ఒకవేళ చంద్రబాబు వస్తే నిన్ను గౌరవించాలా గౌరవించకపోతే చంద్రబాబు ఒక్కడి సొమ్మ ఇదే చంద్రబాబుకి ఒక్కడికి ఇచ్చారా ఇక్కడ వాళ్ళు చంద్రబాబు ఒక్కడికి లేదు గవర్నమెంట్కి ఇచ్చారు ఆ కుర్చీలో ఎవరు కూర్చున్నా వాడిని అడగడానికి హక్కు ఉంది జనానికి ఆ కుర్చీలో కూర్చున్న ఎవడైనా సరే వాళ్ళు పుల్లైనా సరే ఆయన్ని అడగడానికి హక్కు ఉంది ఈ హక్కుదారుడు వచ్చి మనల్ని ఏంటి తెలుసాం జగన్ ఏంటి తెలుసాం
ఇంత అన్యాయం మరి పెంచడం ఎక్కడన్నా ఉందా? డెబ్బై జిల్లాలు ఉన్న కాడ కూడా ఒకే రాజధాని, 13 జిల్లాలకు 3 రాజధానులు. బుద్ధి ఉండక్కర్లా? నేను అన్నానని కాదు, అది బుద్ధి ఉందా? బుద్ధి లేదు. ఆ బస్తా కాదు, ఇంకా ఏదో ఎత్తుకుంటున్నాడు. చంద్రబాబుని కొడుకుని పంపిస్తాడంట జైలు. వాళ్ళని పంపించలేదండి, అయ్యా వాళ్ళ ప్రభుత్వం నేను చూసాం. నాకు కూడా ఆయన డబ్బులు నాకు కూడా వచ్చినాయి, డోక్రా వాళ్ళకి వచ్చినాయి. ఆయన తిన్నది ఏం లేదు, కూలి పాటుకోలేదు. చంద్రబాబుకి కూలి పాటుకోలేదు, న్యాయంగా తిన్నారు జనం. ఎన్ని రోజులు తిన్నారు వాళ్ళకి? ఎలా తినబెట్టాడు అంతే. ఆయన తిన్నది ఆయన కూలి పాటుకోడు కట్టలా. అటువంటి అన్ని పట్టుకొని ఇప్పుడు జైలుకు పంపుతా, జైలుకు పంపుతా. ఆయన దగ్గర పనిచేసిన పర్సనల్ సెక్రటరీ దగ్గర 2,000 కోట్లు దొరికాయి అంటున్నారు. ఉండకూడదు వాళ్ళ దగ్గర. నీ దగ్గర మెట్టులు కట్టి ఉండాలి నీ ఇంట్లో, జగన్ ఇంట్లో. డబ్బు లాకర్ కాదు వాళ్ళు దాచేది, మెట్టులు చక్కని కోరకాలు మెట్టులు కట్టి దాస్తారు. ఏ ఆయన కూడా ఆయన దగ్గర ఉండకూడదా? మనం అనుకుందాం ఉండకూడదా? ఒక సామాన్యుడి దగ్గర కోట్లు ఉండవు ఇప్పుడు, లాకర్లో పెట్టారు. ఏ ఆయన దగ్గర ఎందుకు ఉండకూడదు? అందుకని జైలు పంపుతావా? నీ చేతిలో ప్రభుత్వం ఉందనేగా, నీ ప్రభుత్వాన్ని దుర్వినియోగపరచో బాకు. ఇంకా దానికి అంత ముందు కొన్ని చెడ్డ పేర్లు ఉన్నాయి, నేను చెడ్డ పేర్లు ఉండా జనం అంతా కలిసి నీకు మంచి మేలు చేశారు. ఆ జనాన్ని నువ్వు కీడు చేయొద్దు, అది గుర్తుంచుకో. నీకు ఓటు వేసి ఇంత త్యాగం చేసి మా కళ్ళ చూశాను కాబట్టి నేను చెబుతున్నా. నువ్వు కుర్రాలు ఎంత పని చేశారు, నీకు వాళ్ళని కొట్టించావు, నువ్వు ఆడాలను కొట్టించావు. ఆడాలు ఏమన్నా తాటక లేకపోతే స్వర్పణక లంకినే వాళ్ళు ఎవరు? మంచి వాళ్ళు. నీకు భూములు ఇచ్చారు, భూములు ఇచ్చి ఒక అప్పుడు వాళ్ళని సన్మానం చేశారు భూములు ఇచ్చినామని. ఇప్పుడు నువ్వు వచ్చి కొట్టెత్తా చేతకాక కొట్టెత్తా వాళ్ళని, అది మంచి పనేనా? అడుగు ఇంకేమన్నా అలాంటి దాన్ని అడుగు చెప్తా. ఏంటి 4 నెలలన్నాడు కారు ఉండడానికి ఎంత డబ్బులు అన్నాడు, ఇప్పుడు కారు ఉండడానికి డబ్బు అంటున్నాడు. ఏమన్నా అర్థం ఉందా? నువ్వు ఇంత పెద్ద స్థానంలో ఉండి ఒక్క మాట కూడా నమ్మకం లేదు, ఒక్క మాట కూడా నమ్మకం లేదు, ఒక్క పని కూడా మంచి లేదు. ఏది మంచి అని చెప్పుకుందాం, చెప్పు నువ్వు. ఆయన చేసిన పనులు ఏది మంచిది? అజితన్ రైతులకు సంబంధించి ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నారు కదా, మంగళగిరి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారు, ఆర్కే గారు, రామకృష్ణారెడ్డి గారు, ఆయన కొంతమందిని ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్లారు. సో వాళ్ళతో ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది, మా రైతులందరికీ కూడా ఆయన న్యాయం చేస్తారని చెప్పి చెప్పారు అని చెప్పి అయితే ఆర్కే గారు ఎవరినైతే వెంట పెట్టుకెళ్ళారు వాళ్ళందరూ చెప్తున్నారు కదా దాని గురించి. చెప్పారు దాని గురించి వాళ్ళు. ఇంకా చెప్పాలంటే వాళ్ళకి నా మీద కోపం వచ్చేది. నేను ఇక్కడ ఊరికి పునాది వేసింది నేలకి, ఆ యావా కట్టద్దు డబ్బులు అని కూడా అన్నారు. ఏది నేను చందాబసులు చేస్తానంటే వాళ్ళు పెత్తనం చేసేది ఇప్పుడు వాళ్ళు. నేను కాదని నా దగ్గరకు వచ్చి మాట్లాడమను. నేను రాసి వాడు కొమ్మారెడ్డి శంకర్ రెడ్డి చేత నా రాజ్యాంగంతో బాగుండలేదు హైదరాబాద్ పిలిపించి నేను అట్టు కొట్టించి గుంటూరు హైదరాబాద్ పంపించింది. నేనేం పెద్ద చదువుకున్నాన్ని కూడా కాదు, పెద్ద ఆస్వాదిని కూడా కాదు. నేను దాన్ని పునాదేసింది నేను. వాళ్ళని అంటే నా మీద వాళ్ళతో నేను చేయలేని నిజం నేను చెప్తే నా మీద కచ్చాలకి పునాది నాదే కాదని ఎవడో వచ్చేది నా దగ్గరకు వచ్చి మాట్లాడమను. ఆ పునాది వేసింది నీళ్ళు రావడానికి నేను ఒక్కడ కూడా నాకు సహకరించలా. పెత్తనం చేసిందంత అల్లే అటువంటి వాళ్ళు అక్కడ పోయి సంతకం చేసింది వాళ్ళని. నేనేమనేది అల్లే సంతకం చేసింది రైతు బాధ తెలిసిన వాళ్ళు కాదు. ఆ లిఫ్ట్ నేనే పునాది నాదే కాదని అనుమాను. నేను పబ్లిక్గా చెబుతున్నాక నీదేముందా అనుమాను. అంటే తర్వాత నేను వెళ్తుంటే వాళ్ళు సాట్గా పోతున్నారు, నేను ఎమ్మటి ఉండకూడదని. నేను వేసిన ప్లాన్ ఎత్తేయాలని కూడా చూశారు. ఆ సుబ్రహ్మణ్యం ఆఫీసర్ వచ్చినప్పుడు నేను తీసుకెళ్ళి చూపించింది, ఇది కాలువ ఇట్లా 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 మాకు నీళ్ళు వచ్చింది. నేను చూపించింది కాదని ఎవడో వచ్చేది నన్ను అడగమని. మేము ఊళ్ళో తిరుగుతుంటే అంత పెద్దవాళ్ళు వాళ్ళని మరి అనకూడదు. వాళ్ళు పెద్దవాళ్ళు ఉండాళ్ళు. మేము సందాలకు తిరుగుతుంటే సందాలు ఇయ్యొద్దు పాడొద్దు అసలు రాదు మనకు కాలువ అని కూడా అన్నారు. ఆ రాదు అన్నదే ఇప్పుడు పెత్తనం చేసేది దాని మీద. నేనుంటే వాళ్ళందరూ నాకు ఇష్టం ఉండేది కాదు, కానీ శంకుస్థాపన నాడు పిలిచినా నేను వెళ్ళాల.
వాళ్ళు పిలిచినా నేను వెళ్ళాలి. ఇప్పుడు ఈయన వచ్చినాక ఇసుక 1500 కొనుక్కునేవాళ్ళం నేను. నేను కూడా కొనుక్కున్నాను చాలా తక్కువలు. అదే ఈయన వచ్చినాక అది ఒక ఘనకార్యం. ఇసుక ప్రకృతి సహాయంతో వచ్చేది. అది నీ సొమ్ము కాదు, నా సొమ్ము కాదు, అది ప్రకృతి సహాయం. ఇసుక దానికి కూడా రేట్లు పెంచాడు. అసలు ఏది మంచి చేశాడు నువ్వు నాకు చెప్పు. నువ్వు చెప్పు నాకు. అమ్మఒడి ఇచ్చానని చెప్పి చెప్తున్నారు కదా, అమ్మఒడి ఇచ్చారు పెన్షన్ లేదు, 6 లక్షల మంది పెంచామని చెప్తున్నారు కదా. అమ్మఒడి పెంచాను అంటున్నాడు, దానికి కూడా మళ్ళీ రిట్ కాస్ట్ పెట్టి చాలా మందికి ఎగ్గొచ్చాడు. అమ్మ దానికి కూడా పెన్షన్ కూడా చాలా మందికి ఎగ్గొచ్చాడు. ఒయో వృద్ధులకు కూడా పెన్షన్ ఇస్తున్నా వాళ్ళు పేపర్లో చూస్తున్నాం. చంద్రబాబు ఇచ్చిన ఇవన్నీ నేను ఇవ్వకుండా నేను సొంతంగా ఇవ్వాలని. ఇప్పుడు ఇవరికి అన్నం తింటున్నాం చంద్రబాబు ప్రజలు. ఇవన్నీ పచ్చి గడ్డి నరుక్కొని పంచదార కలుపుకొని తినమంటాడు. కొత్తది కావాలి ఈయనకి. పచ్చి గడ్డి నరుక్కొని అది తీరకే. ఏంటి ఇది ప్రభుత్వం? నాకు ఆయన అనేది దేశం లేదు. మోడీ అన్నా నాకు అభిమానమే. కానీ ఇప్పుడు తీరరాస్తుంది మోడీ అన్నా కూడా. శంకుస్థాపన చేసి ఆడ కూర్చుంటావా నువ్వు? శంకుస్థాపన చేసి ఎంతో ఆనందపడితాను. సంబరాలు తెలుస్తున్నారా మోడీ గారు శంకుస్థాపన చేశాడని? ఆడ కూర్చుంటావు పనిచేయ అది అనుకూలంగా. నువ్వు నోరెత్తి మాట్లాడకుండా అర్థ అంగీకారం అది నువ్వు ఒప్పుకున్నట్టేనా? తెలియదు మాట్లాడతలో అయితే ఒప్పుకున్నట్టేనా? ఏది చెప్పట్లా. మరి సంక్రాంతి పండుగ అదే ఈ కండలో కూడా ఆయన ఇచ్చింది. బాబు ప్రజా ఈ కండలో ఆయన ఇచ్చింది. మరి క్రిస్టియన్ పండుగలు ఇచ్చాడా లేదా? దేవుడి మీద కూడా అభిమానం లేదు ఆయనకి. ఊరికి నాటకానికి ఇప్పుడు ఈ కండలో చంద్రబాబు ఇచ్చింది. నేను వస్తుంది కాదు, నేనే పెద్దగా చదువుకున్నాన్ని కాదు, పెద్దగా ఆస్తిపరులను కూడా కాదు. ఒక వాళ్ళని టీవీలో చూస్తుంటే నాకు కళ్ళమ్మ నిధులు వచ్చి ఏడ్చేస్తుడు. ఏడుపు వచ్చింది తాతగాడుతున్నాడు అంటున్నారు పిల్లలు. వాళ్ళు ఈ చేసే పనులు ఏంటయ్యా? నీకు ఓట్లు వేసి తమిళులు తినాలా? నీ ఎట్ట మంచాడు కదా నువ్వు, నీ చరిత్రే సరికాదు. నీళ్ళంతా ఎట్టకట్టు నిన్ను ఆ దోహకు పంపించారు, ఈ దోహకు పోవాల్సిన ఆ దోహకు పంపించారు. ఏమన్నా నువ్వు చేసిన పని ఒకటి మంచి ఏదన్నా ఉంటే నువ్వు నాకు చెప్పు. చెప్పు ఉందా ఏదన్నా? ఇప్పుడేంది అదే కేసీఆర్ 2-3 నెలలు ఏది ఇచ్చాడు? ఏది ఇచ్చి మారి అంతా వాళ్ళకు మరి జీతాలు ఇచ్చి వాళ్ళని మరి బాగా చూశాడు. మన ఈ స్వామి కూడా ఈ జగన్మోహన్ రెడ్డి కూడా అట్లేదన్నా మారి అది అమరావతినే చేసి రాయలసీమ వాళ్ళకి నీరు పంపించి గట్టిగా వాళ్ళకి నీరు అవసరమే. రాయలసీమ వాళ్ళకి మనకి తగు పెట్టాడు. తగులో వాళ్ళు మిగులుతారు, తగులో మిగులుతారు వాళ్ళు. మన వాళ్ళు ఏం చేయలేరు వాళ్ళని. తెలంగాణకు ఎప్పుడు ఒకప్పుడు ఏదో వస్తే రాయలసీమ వచ్చి సాయం చేశారు తగు వస్తే. అట్లనే మనకి ఇప్పటికైనా సార్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకు అనేక నమస్కారాలు చేస్తున్నాం. నేనే కాదు అందరూ ఎంత శాంతియుతంగా వాళ్ళు సభలు జరుపుకుంటున్నారు. వాళ్ళనంటే నువ్వు కొట్టించేది వాళ్ళ నీకు ఓట్లు వేసి ఇది చేసిన వాళ్ళ కొట్టించేది. పోలీసులు నీకు 10,000 మంది పోలీసులు ఎందుకు సాయం? అక్కడ ఎవరు దుర్మార్గులు లేడు. వాళ్ళంతా మామూలు రైతులు కష్టార్జితం. వాళ్ళు ఈయనక మాదిరిగా ఏలక మాదిరిగా లక్షలు ఒకసారి కోట్లు రావు వాళ్ళకి. వాళ్ళు ఎంతో బాధపడి గడ్డలు కూడా తీసి వానలో కూడా పడుకొని నేను కూడా అలా జరిగింది. నాకు కూడా పొలాన్ని నిరుపితి చేస్తానికే వాన గురిచేది. మంచం ఉండదు, కూలీలు కొట్టినారు పోయేవాళ్ళు, ఆడే పడుకునేవాళ్ళు దుప్పడు అట్ట చేసి జరిగినది. వాళ్ళు కూడా వాళ్ళ నా నువ్వు చేపించేది. నువ్వు చేసే పని ఏమన్నా నీకు జ్ఞానం ఉంది? ఇప్పుడైనా నువ్వు జ్ఞానం కలలాంటివైతే ఆలోచించే అమరావతిని అక్కడే నిలుపు.